గొడవ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టాక నాకు చెప్తున్నా, డెలికేట్ మైండ్. డాడీ డేంజర్ డాడీ. చెప్పండి, మీరు నిజంగానే మీ కొడుకుని పెంచలేదా? నేను పెంచలేదు, వాడే పెరిగాడు. అట్లా ఎట్లా పెరిగాడు? అరే లాస్ట్ టైమే అట్లా ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా, ఈసారి అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అతనితో నాకు బాధలు తప్పవు. నన్ను ఇంకా పెడుతూనే ఉన్నాడు, నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు బాగా అవుతాడో చూద్దాం మరి. ఓకే సరే, మీరేం థ్యాంక్ యూ, నేను చాలా అందంగా ఉన్నానని చెప్పారు. ముందుగా మీకు నమస్కారం అన్నారు అంతే. ఓకే చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏ ఒక్క నిమిషం, సారీ, మీ మమ్మీ అదే మీ ఆవిడ కూడా వచ్చారు. మమ్మీ ప్లీజ్, మన టిల్లు వాళ్ళ మమ్మీ అండ్ డాడీకి గట్టిగా ఒకసారి స్వాగతం పలుకుతాం అందరూ. సుజాత గారు నమస్కారం, నిజంగా డీప్ కండోలెన్సెస్. ఇట్లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. అటెంట్ ఉండండి, ఎందుకంటే నా పక్కన నుంచి వాళ్ళని. ఓకే డాడీ, ఓకే సినిమాలో క్యారెక్టర్ బయట కూడా వస్తుంది. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల క్రితం మురళీధర్ అనే వ్యక్తి ఎవరికి తెలియని నన్ను డీజే టిల్లు ద్వారా విశేషమైనటువంటి ప్రాశస్తాన్ని కలిగించిన మీకు అందరికీ నా మనపూర్వక నమస్కారాలు. ఈ ప్రయాణంలో చాలామంది నాకు సహకరించారు, నాకు తోడ్పాటును అందించారు. భగవత్ కేసరి సినిమాతో గౌరవనీయులైన అనిల్ రావిపూడి గారు నాకు మరింత పదోన్నతినిచ్చినట్టుగా నేను భావించాను. డీజే టిల్లు ఇచ్చిన స్ఫూర్తితో, ఉత్సాహంతో, మీ అందరి అభిమానంతో రెట్టింపుగా ఈ టిల్లు స్క్వేర్ ఉండబోతుంది, మిమ్మల్ని బాగా అలరిస్తుంది. మీ అంచనాలకు, మీ ఆశలకు, మీ ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమా మిమ్మల్ని మరింత అలరించి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. సుజాత గారు రండి.